లైఫ్లో అంటే మనం పబ్లిక్గా చూసుకున్నప్పుడు కొండ మురళి అతను దందాలు చేస్తాడు, లేకపోతే ఫ్యాక్షన్ చేస్తాడు, లేకపోతే ఆ ప్రాంతంలో అంతా ఫ్యాక్షన్ చేశారు, అవతల వాళ్ళని కొట్టారు, కొంత ఆస్తులు సంపాదించుకున్నారు, వందల కోట్ల ఆస్తులకు వెళ్ళిపోయారు అని మనం చూస్తున్నప్పుడు. కరెక్ట్. సో ఇట్లాంటి కంటెంట్లో మనం పబ్లిక్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని ఆలోచించినప్పుడు సో అది ఎట్లా ఏ యాంగిల్లో మీరు చూపించే ప్రయత్నం చేశారు? ఇప్పుడు కొండ సినిమా వరకు వస్తే అసలు నేను అంత దూరం వెళ్ళా. నేను దాన్ని స్టాప్ చేసేసింది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ అవ్వకముందే సినిమా అయిపోతుంది. సో వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ అనేది లేదు, లేదు సినిమా, కానీ దాని లీడ్ ఉంటుంది. ఓకే, ఏ విధంగా ఎందుకు వెళ్ళారు దాంట్లో, దాని తర్వాత ఉండదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంతగా చెప్పింది, ఎంత ఆస్తులు సంపాదించారు, అది చేశారు, ఎంత పాపులర్ అయ్యారు రాజకీయంగా కానీ ఇది కానీ, సురేఖ గారు మంత్రి చేశారు అనేసి. ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళు అంత పాపులర్ ఎందుకు అవుతారు? ఎవరైనా సరే ఎవరో ఒకరు ఏదో చేసి ఉంటారు కదా. మీకు ఎప్పుడైనా మీరు ఒక పొజిషన్కి వచ్చారంటే ఎంతో కొంతమంది మిమ్మల్ని మంచి వాళ్ళుగా నమ్మకపోతే పొజిషన్ రారు. ఓకే, వాళ్ళు మీకు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, లాభం ఏదో సమ్ వే ఆర్ ది అదర్ విచ్ ఈస్ ద రీజన్. అప్పుడు పొలిటికల్ పార్టీ ఆహ్వానించడం కూడా దానికోసమేగా చేసేది. వీళ్ళు మా దాంట్లో ఉంటే ఎంతో కొంత పార్టీకి స్ట్రెంగ్త్ అవుతుంది, ఎన్నో కొన్ని ఓట్లు పెరుగుతాయనే బిలీఫ్ అనేది లేకపోతే ఏ పార్టీ కూడా ఎవరైనా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఇక్కడ నక్సల్గా కూడా మురళి రోల్ ఉంది కదా, సో ఆ రోల్ ప్రయత్నం ఏమైనా జరిగింది? 100%. అది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు నక్సలైట్ అనేది ఇఫ్ యూ లొకేటెడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ సివిలైజ్ సొసైటీ ఇట్స్ ఎ క్రిమినల్, ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి. కానీ క్రైమ్ అనేది ఎప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అది లీగల్ వర్డ్, మారల్ వర్డ్ కాదు. ఏ దేని మూలాన క్రైమ్ చేశారు అనే దానికి ఒక మారల్ వాల్యూ అటాచ్ అయినప్పుడు అది క్రైమ్ కాదు, రెవల్యూషన్ అవుతుంది. సో రెవల్యూషన్కి క్రైమ్కి దిస్ ఓన్లీ థిన్ లైన్ మొరాలిటీ, మారల్ అప్లై అయినప్పుడు మొరాలిటీ అంతేగాని మిగతా దాంట్లో ఇంప్లీడ్ కావు అని అంటారా? బలంగా నమ్ముతారు వర్మ? 100%. బలంగా నమ్మటం అంటే ఇప్పుడు నేను ఐ కాంట్ జనరలైజ్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒక కోట్ ఉంది మన కొండా సినిమాలో, క్రైమ్ అనేది కొన్నిసార్లు మంచితనం నుంచి పడుతుంది. కొండా మురళి అని పెట్టా. ఇప్పుడు కొండా మురళి ఎంతవరకు ఎప్పుడు అన్నారా తెలీదు, అనలేదు. కానీ నాకు అర్థమైంది టోటల్ దాన్ని స్టడీ చేసినప్పుడు, మీరు ఏ మనిషి అయినా ఇప్పుడు మీరు చేసిన పనికి లాభపడిన వాళ్ళు ఒకలాగా చూస్తారు, నష్టపడిన వాళ్ళు ఒకలాగా చూస్తారు. నష్టపడే వాళ్ళకి మీరు విలన్గా ఉంటారు, లాభపడిన వాళ్ళకి హీరోలో ఉంటారు. పర్స్పెక్టివ్ చేంజ్. సినిమాలు ఏమవుతుంది అంటే, మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, ఇప్పుడు రామాయణంలో రాముడు హీరో, రావణుడు విలన్. రావణుడు విలన్గా ఏం చేసాడు తెలియదు అసలు. రావణుడు ఏం బ్యాడ్ పని చేసాడో ఒక్క సీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అసలు తనే లంకలో అందరినీ చంపేసి అమ్మాయిలు రేప్ చేస్తున్న చేయట్లా, ఏమీ చేయట్లా. అప్పుడు ఎందుకు విలన్ అయ్యాడంటే అదొక క్వశ్చన్. కానీ రచయిత విలన్ అని చెప్పాడు, అయిపోయాడు అంతే. అది లేబుల్, అదేం దాని కారణం లేదు. ఇప్పుడు మీరు అంతా చేసి సీతని తీసుకొచ్చి కూడా సీతను కూడా ముట్టుకోవాలి, ఇంకేం విలన్? సో అది అప్పుడు ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు లక్ష్మీ సెంటర్ సినిమా ఉందనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చెప్పలేమని ఎన్టీఆర్ మీద, అది ఎవరేనలా, పక్కన ఎవరు లేరు. నేను సినిమాలో ఏం చూపించాను, ఎవరో చెవులేదు చెప్పారు, చెవులు ఏదో చెప్తే అక్కడ చెప్పలేమండి, చెవులు చెప్పలేమని చెప్పలే కదా, అది మీరు అనుకున్నారు. పాత్రలు కానీ, పాత్రధారులు కానీ, సూత్రాలు కానీ, అసలు ఎవరు ఆర్జీతో మాట్లాడలేదు. టక్కని లక్ష్మీ ఎన్టీఆర్ ప్రత్యక్షం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది ఉండదు, అనేది నిజం అనేది నమ్మబుల్గా ఉంటే నిజం. అంటే ఎందుకంటే మీ నిజాలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆ రోజు అక్కడ ఉన్నారు, అప్పటి దాంట్లో వాళ్ళకి తెలియచ్చు. కానీ వాళ్ళు కూడా నిజం చెప్తారని మీకు నమ్మకం ఏంటి? వాడికి వాడికి ఉన్న ఐ మీన్ ఎజెండా ఏంటి, అతనికి ఉన్న అవసరం ఏంటి, దాన్ని బట్టి అది మసిపూ చెప్తాడు ఎవడైనా సరే. అప్పుడు నిజం అనేది ఎవరికి తెలియదు. తెలియనప్పుడు నేను ఇది నిజం అని చెప్తే ఇది నాకు తెలిసిన నిజం అని చెప్తున్నాను. అది ఖండించండి, మీరు ఖండించండి. అప్పుడు మీ నిజం మీరు చెప్పుకొని మీ సినిమా మీరు తీసుకోండి, అంతే కదా.